Hi friends, welcome to my channel Advita Creatives. Evaluate video baby frocks ki different fabrics to bows ela cheskovalo chuddam. Idi nen stitch chesina dress friends. Chusara ee vidhanga ela tayar cheskovalo anedi evaluate video. Ade vidhanga inko dress. లాంటి బౌస్ ఎలా చేసుకోవాలి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో అనేది ఇవాళటి వీడియో. ఫ్రెండ్స్ వీడియో కూడా ఒకటి చేశాను ఫ్రెండ్స్, దీనికి ఏం కావాలి అనేది ఒకసారి చూద్దాం. మెటిక్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి క్లాత్, సీజర్, టేప్. వీటిని ఏ ఏ కొలతల్లో తీసుకోవాలి అనేది ఎప్పుడు చూద్దాం. క్లాత్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఈ క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ చేయాలి. దీన్ని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ లాగా, 5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. దీన్ని డ్రా చేసుకున్న షేప్ లో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని సూది దారం సాయంతో ఈ రౌండ్ చివరిలో మొత్తం స్టిచ్ చేసుకోవాలి అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని స్టిచ్ చేసుకోవాలి మొత్తం రౌండ్ షేప్. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే దాన్ని ఇలా మొత్తం దగ్గరకు అనాలండి. చూసారా ఫ్రెండ్స్, దగ్గరికి లాగితే ఈ విధంగా వస్తుంది. దీన్ని కనబడకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని మధ్యలో ఒక పూస పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా ఇంకో క్లాత్ తీసుకోవాలి. దీని యొక్క పొడవు 13 మీటర్స్ ఉంది. సారీ ఫ్రెండ్స్, 13 ఇంచెస్ తీసుకున్నాం. దీని యొక్క వెడల్పు వచ్చేసి 5 తీసుకున్నా. దీన్ని విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్, అదేవిధంగా ఇక్కడ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. స్టిచ్ చేసుకున్న దాన్ని తిరగేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, తిరగేసుకుంటే ఈ రకంగా వచ్చింది. దీన్ని ఈ విధంగా సూది దారంతో స్టిచ్ చేసుకొని ఈ ఫ్లవర్ని ఇక్కడ పెట్టుకుంటే బేబీ ఫ్రాక్కి సంబంధించిన బ్యూటిఫుల్ బో రెడీ. అదేవిధంగా ఇంకో బో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఒక క్లాత్ తీసుకున్నాను. దీని పొడవు వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్. ఆ విధంగా తీసుకున్నాను ఫ్రెండ్స్.
దీనికి ఇప్పుడు ఈ చివర రెండు చివర్లు స్టిచ్ చేసుకోవాలి. ఈ చివర స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మధ్యలోకి. ఈ విధంగా చేసి ఈ సైడ్కో స్టిచ్ ఈ సైడ్కో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ స్టిచ్ ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బౌ అనేది కొంచెం నిలబడడానికి బాగుంటుంది. అది ఉంటేనే ఈ విధంగా తిరగేసుకోవాలి. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దీని యొక్క పొడవు 8 ఇంచెస్ అట్లా ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు. చూసారా ఫ్రెండ్స్, సూది దారంతో ఈ మధ్యలో నుండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. దీన్ని ఇలా లాగితే దగ్గరకు అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా చేసి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ బో. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ బోస్ ఏ విధంగా ఉన్నాయో. ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, బేబీ ఫ్రాక్స్ కుట్టే వాళ్ళకి బాగా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.